ఇప్పుడు ఎందున వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగ సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు మరికొందరు యూనియన్ నాయకులు రెవెన్యూ మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ భేటీ తాలూకు వివరాలు, యూనియన్ నాయకులు మంత్రిని ఏమి డిమాండ్ చేశారు మొదలైన వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. సోమవారం 5వ తేదీన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బప్రాజ్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె రమేష్ కుమార్, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో భేటీ అయ్యారు. మంత్రికి తమ ఉద్యోగ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోమని మంత్రికి విన్నవించారు. ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై వీరు మంత్రిని కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య విశాఖపట్నంలో నివాసం ఉంటున్న విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ సానపల్లి రమణయ్య హత్యకు గురైన ఉదంతంపై వారు మంత్రితో చర్చించారు. తహసీల్దార్ రమణయ్యను హత్య చేసిన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తహసీల్దార్ రమణయ్య కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఏర్పాటు చేయాలని కోరారు. ఎక్కడైతే భూమి విలువ ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న నివసిస్తున్న అధికారులు ఉద్యోగులకు తక్షణమే రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇలాంటి ప్రాంతాల్లో నివాసం ఉండే అధికారులు ఉద్యోగుల నివాసానికి సమీకృత రెవెన్యూ క్వార్టర్లు నియమించి అక్కడ తగిన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. భూ రికార్డులు ప్రతి జిల్లాలోనూ అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, భూ ఆక్రమణ తొలగింపులో ఐఏఎస్ ఐపీఎస్లతో ప్రత్యేక విభాగాలను ప్రతి జిల్లాలోనూ తప్పక నియమించాలని వారు మంత్రిని కోరారు. అలాగే ప్రతి మండలానికి స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని సూచించారు. భూ వివాదాలు ఎక్కువగా జరిగే సెన్సిటివ్ పట్టణ ప్రాంతాల్లోనూ, అలాంటి మండలాల్లోనూ తగినంత సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ సమావేశానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల భద్రత గురించి చట్టసభల్లో చట్టాలు చేయాలని ఆయన కోరారు. రెవెన్యూ ఉద్యోగి హత్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. తహసీల్దార్ సనపల్లి రమణయ్య హత్యను ఖండిస్తూ విజయవాడలో 4 బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన చేపట్టారు.